ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే అంధకార సంబంధమైనవి మనపై అధికారము చేస్తూ ఉన్నాయి. మరి ఈ అంధకార సంబంధమైనవి ఏంటి అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే ఎఫెసీలో మరి అంధకార సంబంధమైనవి లోకనాదులు అలాగే దురాత్మ సమూహము అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇటువంటి లోకనాదులు అలాగే దురాత్మ సమూహములతో ఆయన అంధకార సంబంధమైన అధికారులు మనపై ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఇటువంటి అధికారులలో మనము పట్టబడి వారి చేత మనము శ్రమను అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. అటువంటి దురాత్మల చేత మరి అటువంటి లోకనాథుల చేత మనము పట్టబడి ఉన్న మనలను ఆయన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనని చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. మనము దురాత్మ సమూహంలో పట్టబడి మరి ఆ దురాత్మల చేత మనము పీడింపబడకుండా మరి ఆయన మనల్ని విడుదల చేయటమే కాకుండా ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ కూడా మనకి లభిస్తూ ఉందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈరోజు ఇస్తూ ఉన్నాడు. మనం ఒకవేళ ఈరోజు అంధకార సంబంధమైన వాటిలో పట్టబడుతూ ఉన్నాం, మేము మన యొక్క జీవితము మరి పాజిటివ్ థింకింగ్ లేకుండా నెగిటివ్గా ప్రయాణం చేస్తూ ఉందేమో, మరి ఇటువంటి నెగిటివ్ కలిగిన ఈ జీవితాన్ని ఆయన పాజిటివ్గా చేస్తూ అని చెప్తూ ఉన్నారు. మరి అటువంటి నెగిటివ్ థాట్స్లో నుంచి మనల్ని విడిపించి ఆయన మరి మంచి జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మరి ఇటువంటి అంధకారంలో నుండి మనం విడుదల పొంది ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనము చేయబడాలి అంటే మనము పాపక్షమాపణ పొందాలి. దేవుని దగ్గర మనము మన పాపాలని మనం ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించమని ఆయన వేడుకున్నప్పుడు మనం పాపాల నుంచి ఆయన విడుదల కలిగించటమే కాకుండా అంధకార సంబంధమైన వాటి నుంచి విడుదల కలిగించి ఆయన రాజ్య నివాసులుగా మనని చేయనే ఉన్నారు. మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి దేవుని యొక్క ప్రియ కుమారులుగా మనము ఈ లోకంలో జీవిద్దామా. ఈ వాక్యం దేవుడు మీ హృదయాల్లో ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నాయన, మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అంధకార సంబంధమైన దురాత్మల సమూహంలో నుంచి నాయన పట్టబడి పీడింపబడుతున్న మమ్మల్ని విడిపించి నాయన నీ రాజ్య నాయన వారసులుగా మమ్మల్ని చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నావు ప్రభా. ఈరోజు ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో ఫలింపచేయండి ప్రభా. మాకు పాపక్షమాపణ కలగజేసి నీ రాజ్యంలో ప్రియ కుమారులుగా మమ్మల్ని చేయమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.